ఫ్రెండ్స్, మీరు మరిన్ని వీడియోలు పొందాలి అంటే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలీ ఇన్ఫోటెక్. ఫ్రెండ్స్, మనకి మీ సేవ సెంటర్కి వెళ్ళి చేసుకోవాల్సిన సర్వీసెస్, మనం సాధారణంగా క్యాష్ సర్టిఫికెట్లకు అప్లై చేయడం లేదా ఇన్కమ్ సర్టిఫికెట్లకు అప్లై చేయడం, రేషన్ కార్డులో చేంజెస్, ఇటువంటి ఆప్షన్స్ కోసం మనం మీ సేవ సెంటర్ని అప్రోచ్ అవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రకరకాల ఫెసిలిటీస్ కోసం మనం చాలాసార్లు మీ సేవకు వెళ్ళి మన పనులు అనేవి పూర్తి చేసుకుంటూ ఉంటాం. అయితే మనకి ఈ రోజుల్లో మనకు అంత ఖాళీ ఉండటం లేదు, ప్లస్ ఇది చేసుకునే అంత ఫ్రీడమ్ కూడా మనకు ఉండటం లేదు. అందువల్ల మీరే ఇంట్లో ఏ విధంగా ఈ మీ సేవ సర్వీసెస్ని ఇంట్లోంచే మీరు అప్లై చేసుకునే విధానం ఏ విధంగా ఉందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఏపీ గవర్నమెంట్ నుంచి మనకి ఇది ఎప్పటి నుంచో ఈ సైట్ అనేది అప్డేషన్లో ఉంది. అయితే ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్ అయిన వల్ల మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ మీ సేవ సర్వీసెస్ అనేవి మీకు సిటిజన్ పోర్టల్ అన్నమాట. మనమే ఓన్గా ఈ సర్వీసెస్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ యొక్క మీ సేవ సిటిజన్ పోర్టల్ని చూసినట్లయితే కనుక ఈ విధంగా మీ సేవ ఆన్లైన్ పోర్టల్ అని మనకి ఈ డిస్ప్లేలో కనిపించడం అయితే జరుగుతుంది. దీనికోసం మీరు చేయాల్సింది, మీరు గూగుల్లోకి వెళ్ళి గూగుల్ బార్లో మీ సేవ సిటిజన్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన వెంటనే ఫస్ట్నే ఉంటుంది ఫ్రెండ్స్ మీ సేవ ఆన్లైన్ లాగిన్ ఫామ్ అని, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనం ఓన్గా ఇంట్లోంచి చేసుకోవాల్సిన సర్వీసెస్ గురించి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, న్యూలీ యాడెడ్ సర్వీసెస్ ఇన్ సిటిజన్ పోర్టల్. వీళ్ళు ఇప్పటి వరకు ఉన్నాయే కాకుండా ఇంకా కొత్తగా యాడ్ చేసినవి ఇక్కడ మనకి డిస్ప్లేలో చూపించడం అయితే జరుగుతుంది. ఇవన్నీ కొత్తగా యాడ్ చేశారని వీళ్ళు అయితే చెప్తున్నారు మనకి. అండ్ ఈ ఎస్పీడిసిఎల్, ఈపీడిసిఎల్, రెవెన్యూ సంబంధించిన, ఓబీసీ సర్టిఫికేట్ సంబంధించి కొత్తగా ఆప్షన్స్ అయితే యాడ్ చేశారట. అయితే అవి కూడా చూద్దాం. దీన్ని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత పోర్టల్ ఈ విధంగా ఉంటుంది. ఉన్న తర్వాత ఈ ఆప్షన్స్ని మీరు యాక్సెస్ కనుక చెయ్యాలి అని అనుకుంటే దీంట్లో రిజిస్ట్రేషన్ అనేది అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న కాలమ్స్లో ఫోర్త్ కాలం న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఒక జీమెయిల్ ఎలాగైతే క్రియేట్ చేస్తారో, ఒక ఫేస్బుక్ ఎలా ఏ విధంగా అయితే మీరు క్రియేట్ చేస్తారో, అదేవిధంగా ఇక్కడ మీ పేరు, మీరు ఏదైతే ఐడీగా కావాలనుకుంటున్నారో యూజర్ ఐడీగా అది మీ పేరు ఇచ్చేసుకోవచ్చు, లేదంటే వేరేదైనా ఇచ్చుకునే పలు అది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ పాస్వర్డు అండ్ కన్ఫర్మ్ పాస్వర్డు, అదేవిధంగా సీక్రెట్ క్వశ్చన్ ఏదైనా మీరు సీక్రెట్ క్వశ్చన్ మీరు ఓన్గా పెట్టుకోవచ్చు, పెట్ నేమ్ కానీ అది కానీ మీరు పెట్టుకుని మీ ఆన్సర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఫిల్ చేసి మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చిన తర్వాత ఈ పక్కన మేలా ఫీమేలా అనేది ఇచ్చిన తర్వాత టోటల్గా ఈ కింద సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. ఈ సబ్మిట్ బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మీరు యూజర్ లాగిన్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఆల్రెడీ ఎంటర్ చేశాను, నా యూజర్ నేమ్ ఎంటర్ చేశాను, ఇక్కడ నా పాస్వర్డ్ కొట్టాను. ఈ కింద క్యాప్చా అని థర్డ్ ఆప్షన్ ఉంది కదా, ఈ క్యాప్చాలో ఈ కింద ఉన్న కోడ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ క్రింద కనిపిస్తున్న కోడ్ 27862, ఈ విధంగా కోడ్ అనేది ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో అవన్నీ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా దీన్ని క్లోజ్ చేసినట్లయితే కనుక, ఒకసారి సారీ ఇది లాగిన్ అవ్వలేదు, 70054, లాగిన్ అయింది ఫ్రెండ్స్. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు ఇంపార్టెంట్ మెసేజెస్ అనేవి, ఇక్కడ లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ అని ఉంటుంది. లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డిస్టిక్ కలెక్టరేట్, డిస్టిక్ అడ్మిన్, పోలీస్ డిపార్ట్మెంట్, ఈ విధంగా సర్వీసెస్ అనేవి ఉంటాయి. మీరు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేయొచ్చు, లేదా డిస్టిక్ కలెక్టరేట్ మీద క్లిక్ చేయొచ్చు, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు 200 దగ్గర 200 సర్వీసులు అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. 192 అని అంటున్నారు, కాకపోతే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి కొత్త కొత్త సర్వీసెస్ అనేవి ఇందులో యాడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూడొచ్చు అడిషన్ సర్వే ఆఫ్ అండ్ సర్వే నెంబర్ అండ్ అడంగల్ 1B, లేదా మీకు అడంగల్ కావాలన్నా, లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, అగ్రికల్చర్ ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా, ఈబీసీ సర్టిఫికేట్ కావాలన్నా మీరు ఇక్కడ క్లిక్ చేసి డైరెక్ట్గా ఇక్కడ నుంచే ప్రొసీడ్ అయిపోవచ్చు అనమాట. మీకు ఆన్లైన్లో ఇన్కమ్ పేమెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కొత్త ఫీజు అనేది మీకు మీ సేవలో ఎంత అయితే తీసుకుంటారో అదే అమౌంట్ ఇక్కడ ప్రొసీడ్ అయిపోవడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఏదైనా కావాల్సి వస్తే ఇక్కడ ఓబీసీ మీద, మీరు ఓబీసీ సర్టిఫికేట్ మీద క్లిక్ చేశారంటే ఫర్ సపోజ్ ఇక్కడ లోడ్ అయిన అయ్యి మీకు ఈ విధంగా అప్లికేషన్ నెంబరు ప్లస్ అప్లికెంట్ నేము, మీ డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా ఇచ్చి
ఇచ్చిన తర్వాత ఈ డౌన్కి మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఇంటికి వచ్చి ఏదైతే మీరు మీ సేవ సెంటర్లో మీరు జిరాక్స్ కాపీ ఇస్తారో అదే ఫోటో తీసి మీరు ఇక్కడ చూస్ ఫైల్ సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అనేది చేస్తే మీకు అయిపోతుంది. అయితే షో పేమెంట్ అనే ఆప్షన్ ఉంది కదా ఇక్కడ, ఇది క్లిక్ చేసినట్లయితే మీరు మీ సేవ సెంటర్లో ఎంతో కొంత పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే అక్కడ మీకు వాళ్ళ ఛార్జెస్ కూడా కలుపుకొని వేయటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆ విధంగా కాదు, మీకు ఎంతైతే అమౌంట్ పడుతుందో గవర్నమెంట్కి అంత మాత్రమే తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగా ఇది ఎగ్జాంపుల్కి నేను చెప్పాను మీ ఓబీసీ సర్టిఫికేట్ కోసం అనేది, మీరు ఏదైతే మీకు సర్వీస్ కావాలో అది మీరు ఎంచుకోవచ్చు అన్నమాట. లిస్ట్ ఆఫ్ సర్వీసెస్లోకి వెళ్ళి లేదా పోలీస్ డిపార్ట్మెంట్ క్లిక్ చేసినట్లయితే మీకు ఏదైనా మిస్సింగ్ డాక్యుమెంట్స్ కానీ ఇష్యూయన్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ కానీ ఏదైనా ప్లస్ లైసెన్సెస్ రెన్యువల్ ఇటువంటి ఆప్షన్స్ అనేవి క్లియర్గా మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ పర్మిషన్ ఫర్ ఈవెంట్ బందోబస్తు, మీరు ఏదైనా ఈవెంట్ చేయాలంటే బందోబస్తు రిక్విజిషన్ పెట్టుకోవాలన్నా మీరు ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. ఇక్కడ డిపార్ట్మెంట్ ఫ్యాక్టరీస్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, ఈ విధంగా అన్ని ఆప్షన్స్ మనకి ఇక్కడ ఆల్మోస్ట్ నాకు తెలిసి మీ సేవలో కూడా అవైలబుల్గా లేని సర్వీసెస్ అనేవి మనకి ఇక్కడ ఒక ఇవ్వడం అయితే జరిగింది. మనం ఇంట్లోంచే మనం ఇక్కడ నుంచి క్లిక్ చేసి ఈ పనులు అనేవి పూర్తి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇది మంచి ఆప్షన్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే టైం చాలా వరకు సేవ్ అవుతుంది కదా, మనమే ఓన్గా చేసుకున్నట్లు కూడా అవుతుంది. ఈ ఆప్షన్స్ అన్నీ ఒకసారి మీరు క్లియర్గా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నవి. ఇవన్నీ మీరు చెక్ చేసి మీకు ఏది అవసరమైతే అది ఇంట్లోంచే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. జై హింద్.